దీపాన్ని వెలిగించేటప్పుడు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పొరపాటు చేస్తుంటాం వీటికి సంబంధించి సందేహం అడుగుతుంటారు చాలామంది అసలు దీపం ఎందుకండి విచిత్రం ఏమిటో తెలుసినా ఉత్తమ కోటికి చెందిన సాంప్రదాయాన్ని తక్కువగా అలవాటైపోయింది దేంతో పోలుస్తామని దీపాన్ని ఆడదాని బతుకు లాంటిది తాను కరిగిపోతూ కదిలిపోతూ కాలిపోతూ వెళ్తూనే ఎవడండి చెప్పింది దీపం ఏం చేస్తుందో తెలుసురా అగ్ని రసేన తేజస అభసే అగ్నిదేవ ఎంత గొప్పగా ఉంటావయ్యా నువ్వు చీకటిలా తాండవించి లోకానికి మసిపోయడం కన్నా ప్రమిదలో కట్టుబడి పతిడి వెలుగులు అందించడం మిన్న అన్నారు నారాయణ రెడ్డి గారు దీపం లాంటిది ఏం చేస్తుందో తెలుసా ప్రమిదలో ఉంటుంది బయటికి పరిగెత్తదు దగ్గరగా ఉంటే వస్తువులు చూపిస్తోంది అలాగే నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కంటి చూపునిస్తుంది దూరంగా ఉంది ధైర్యం కలుగుతుంది అమ్మ ఇక్కడ దీపం ఉంది వెలుగుతోంది అంటే మనుషులు ఎవరో ఉన్నారు కాదు ఈ దీపం ఎక్కడో ఉంది కనిపించని చోట మనస్సులో ఒక్కసారి అబ్బా ఆ రోజుల్లో దీపాలు ఎంత బాగా వెలిగాయి అదనమాట అగ్ని రసేన తేజస అవసే స్త్రీలు కూడా లాంటి వాళ్ళే అన్నది సమాజంలో కట్టుబాటు ఒత్తి అన్నది ఆమె మనస్సులో భావన అక్కడ ఉండే నెయ్యింది చూచారా స్త్రీలకి సమాజం మీద ఉండే గౌరవం ఇది అట్టే పెట్టండి ఆధునిక విధానం చెప్పుకున్నాం కానీ అగ్ని అగ్ని దూత వృణీమయే దేవతలకి భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అగ్నిదేవుడు ఎంచేతంటే ఈయన మనకందరికీ దూత ఎప్పుడైతే దీపం వెలిగించామో దేవతలంతా పనిగట్టుకొచ్చి కూర్చుంటారు అక్కడ అగ్నిదేవత గురించి ఋగ్వేదంలో యజుర్వేదంలో ఎన్ని మంత్రాలు ఉన్నాయండి విశేషంగా అంచేత అగ్నే వ్రతపథేత్వం అంతేకాదు రాత్రి నిద్రపోయేటప్పుడు దీపాన్ని వెలిగించి నిద్రపోవాలి దేనికోసం తెలుసా మనం నిద్రపోవడం కూడా ఒక యజ్ఞం లాంటిది అందుకని నిద్రపోతుండే రాక్షసులు మన ఇబ్బంది పెడతారు అంచేత అగ్నియే వయం సుమందిషీమహి త్వం సుజాగృహి నువ్వు మెడకు తెచ్చుకునుండు మేము బాగా నిద్రపోతాం ఎందుకని రాక్షసానాం అపహత్యయి ఇన్ని విశేషాలున్న దీపాన్ని వెలిగించేటప్పుడు ఎన్ని ఒత్తులు వేయాలి ఇది ఇటీవలి కాలంలో వెర్రితల్లు వేస్తూ వచ్చింది ఎందుకంటే ఆలయాల్లో విధానం ఒకటి ఉంటుంది అలాగే ఏదైనా ప్రయోగాలు చేసేటప్పుడు ఎన్ని దీపాలు విధానం ఉంటుంది గ్రహాలకి సంబంధించి విధానం వేరే ఉంటుంది నిత్య దేవతార్చనలో విధానం ఏమిటి అంటే ఒక సాంప్రదాయం వారు ఒక్కటే ఒత్తి వెలిగిస్తారు వైష్ణవ సాంప్రదాయం వారు రెండు ఒత్తులు కలిపి వేస్తారు త్రివర్తి యోజితం అని ఉంటుంది మూడు ఒత్తులు దానికి వేరే కారణం ఉంది ఇది పద్ధతి అలాగే మీరు ధన సంపాదనకి కార్తవీర్యార్జునుడి మంత్రము దానికోసం ఏం చేస్తారు రెండు రెండు ఒత్తులు కలిపి కుంకంతో మెదిపి ఏడు తొమ్మిది పదకొండు ఇలా వెలిగిస్తారు ఇలాగే గ్రహాలకి వాటికి కూడా ఉంది ఇది ఆయా పెద్దల్ని అనుకోవాలి అడగాలి ఎందుకంటే ఈ శాస్త్ర మర్యాదకి అషట్కర్ణము అని పేరు చెప్పేవాడు వినే ఒకడు తప్ప మిగిలిన వాళ్ళు వినకూడదని ఇది ఒక రహస్యం గనక పెద్దలు చెప్తారు ఆ గ్రంథాల్లో ఉంటాయి ఇంతకీ పొరపాట్లు ఏం చేస్తామో తెలుసునా కరెంటు పోయిందనుకోండి వెంటనే మన వాళ్ళు దేవుడి దగ్గర దీపం వాకట్లో పెట్టారు నీళ్ళు బంగారం కాదు దేవుడి దగ్గర దీపం పెట్టావు అది కరెంటు పోతే నీకు పని పనిచేయడానికే అన్యాయం కదరా నాయనా తప్పు అది దీపాన్ని వెలిగించేటప్పుడు నోటితోటి ఊదకూడదు నిప్పుని తప్పది తప్పదిత అగ్ని మీద నిష్ఠీవనం చేసినట్టు అవుతుంది చెయ్యకూడదు అందుకనే మన పూర్వీకులు పొయ్యి వెలిగించేటప్పుడు కూడా పొగ్గొట్టాలని ఉండేవి లేదా చెయ్యిలాబెట్టుకుని ఉఫ్ఫనుగుదేవారు అంత గౌరవం అలాగే దీపం వెలిగించామండి ఎగసన దోశాం నూనె అంటుకుంది చేరికి ఇది ఊరినే పోతోందని చెప్పి నెత్తికి రాసుకుంటాం రాసుకోకూడదు అక్కడ ఉన్నది అగ్నిదేవునికే చెందాలి మనకి చెందకూడదు అందుకనే ఏం చేసేవారు పెద్దలు ఓ పాతగుడ్డోడి పక్కన పెట్టుకుని దాన్ని తుడిచేసేవారు చివరి దాన్ని ఉతికి మళ్ళీ వాడేవారు కాదు దసరా రోజుల్లో కానీ దీపావళి రోజున కానీ సంక్రాంతి రోజున కానీ మంటల్లో వేసేవారు అది ఎన్ని ఆచారాలు ఉన్నాయండి ఇదన్నమాట అంచేత జ్యోతి పరబ్రహ్మ అంటూ స్తోత్రాలు కూడా ఉన్నాయి అంచేత దీపాన్ని శ్రద్ధగా వెలిగించండి అంతేకాదు ఒక ఊరి లోపల ఒక పల్లెటూరి వాడు రోడ్ల మీద దీపాలు వెలిగిస్తుండేవాడు కరెంటు లేని రోజుల్లో కరెంటు వచ్చింది వాడు దీపాలు జీతం పోయింది కానీ వాడు అంటాడు ఇది వెలిగించినందువల్ల నాకు బతుకు వచ్చిందండి అన్నాడు ఎంచేత ఊళ్ళో వాడంతా కలిసి వాడి వ్యాపారం ఇది ఒక నగరంలో జరిగిన సంఘటన ఇది అంటే చూడండి దీపాన్ని నిష్కల్మషంగా వెలిగించండి ఇందుకోసమే కార్తీక మాసంలో ప్రత్యేకించి దీపదానము స్నానము దీపదానము జలదానము ఇందుకోసం వచ్చింది ఎంచేత అగ్ని నుంచే నీళ్ళు ఆవిర్భవించాయి అంచేత దీపాన్ని మనం గౌరవిద్దాము చక్కటి వర్షాలకి కారణమవుతాం మనం దీని వెనకాల అడిగినది అడిగినది చాలా ఘోరంత సమాధానం మాత్రం వేదంలో కొండంత ఉంది అది అగ్ని విశేషం అలాంటిది కనుక దీపములు అలా వెలిగించండి అయితే ఏం దీపాలు వెలిగించాలి స్కాంద పురాణము శివపురాణాల్లో చాలా విస్తారంగా ఏ వ్రతానికి ఏ నూనె వాడాలి ఎన్ని దీపాలు వాడాలి ఆ దీపాలు వాడేటప్పుడు కూడా ముప్పై రెండు రకాల దీపాలు చెప్పారండి ఓయ్ ఆఖరికి నీళ్లతోటి కూడా దీపం వెలిగించమన్నారు ఎలాగో తోడు సరే పురాణం చదవండి సరదాగాను అంతేకాదు దీపం వెలిగించడానికి పత్తి శ్రేష్టము పత్తి దొరకలేదు చెక్కలు లేదా కంపలు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు పాపం అందుకని ఇన్ని రకాలు దీపదాన మహిమ దీనికి సంబంధించి స్కాందము అలాగే శివపురాణము పద్మపురాణము వీటి లోపల చాలా బాగా చెప్పారు అంచేత దీపాన్ని శ్రద్ధతో వెలిగించండి అందుకనే ఒకళ్ళు దీపాన్ని పెట్టి ఇలా రెండు చేతులు అడ్డం పెడతారు దీనికో గుర్తుండే ఉంటుంది మీకు అంటే అంత శ్రద్ధగా మేము చూసుకుంటామని చెప్పడానికి అనమాట తమాషా ఇది అది విశేషం అంచేత దీపాన్ని అలా వెలిగించండి మంచి కలిగించుకోండి అంతేకాదు మీ ఇంట్లో శుభం జరగాలంటే తప్పనిసరిగా ఉదయం పూట దగ్గర దీపం వెలిగించండి రాత్రిపూట వీధి గుమ్మంలో ఇబ్బంది లేకుండా ఉండేలాగా దీపాన్ని వెలిగించండి శుభం క్షేమం లాభం అన్నీ కలుగుతాయి మీకు స్వస్తి